నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచులకోన క్షేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లను 2000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో జొల్లు వెంకట సుబ్బయ్య తెలియజేశారు. స్వామి విగ్రహం గౌరవించుకొని పోతున్నప్పుడు నాకు సర్రని చేస్తాను. పురస్కరించుకొని హస్త శనివారం భక్తాదులు దాదాపు 2000 నుంచి 2500 దర్శించుకున్నారు. నిన్న శ్రావణం శుక్రవారం వరలక్ష్మీ రథం సందర్భంగా ఎక్కువ సంఖ్యలో యొక్క మహిళా భక్తులు అమ్మవారి యొక్క రథంలో పాల్గొన్నారు. సామాజిక దూరంతో దాదాపు ఒక 200 మంది వచ్చి దంపతులు వచ్చి అమ్మవారిని సేవించారు. ఈరోజు 2వ శనివారం శ్రావణ మాసం సందర్భంగా దాదాపు ఇప్పటికే ఒక 2000 మంది దాకా స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు సామాజిక దూరంతో అన్ని జాగ్రత్తలు వహిస్తూ భక్తాదులకు దర్శనాలు కల్పించుచున్నాము. దేవుని దయ వల్ల దేవుని ఆశీస్సులతో ఈ యొక్క పెంచలకోన క్షేత్రంలో కరోనా భయం లేకుండా అందరూ కూడా స్వామివారి సేవలో తన్మయత్వంలో పాల్గొని స్వామివారి కృపకు అందరూ పాత్రలు అవుతున్నారు. ఇక్కడ అలాంటి కరోనా భయం లేకోకుండా ఈ యొక్క స్వామివారి ఆ యొక్క శక్తి స్వరూపుడు ఈ యొక్క స్వయంభుతో వెలిసి ఉన్న పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి అందరినీ కాపాడుతున్నాడు. మేమందరము ప్రార్థించేది ఒకటే, స్వామి మొత్తం ఈ యొక్క స్వామివారి భక్తులందరినీ కాపాడి ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం కరోనా భయం లేకోకుండా ప్రాణతోరాలని మేమంతా స్వామివారిని కోరుకుంటున్నాము. ఈరోజు అభిషేకం కూడా నిర్వహించాము. అందులో కూడా అర్చక స్వాములు కూడా ఈ యొక్క స్వామివారి అభిషేకంలో ఈ యొక్క చిన్న స్వామివారికి ఈ విన్నపాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఎలాంటి భయం లేకోకుండా మనం కరోనాకు ఇలా జయించే శక్తి మనకు ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటున్నాము. ఈ యొక్క భక్తులకు అందరికీ అన్నప్రసాదం ప్యాకెట్ రూపంలో ఇస్తున్నాము. ప్రతిరోజు సాంబార్ ప్యాకెట్ కానీ, పెరుగన్నం ప్యాకెట్ కొన్ని అట్లా ప్యాకెట్ రూపంలో ఇస్తున్నాము. బంధువులు కూర్చోబెట్టి కరోనా దృష్ట్యా ఇవ్వకపోకుండా ప్యాకెట్ రూపంలో అందజేస్తున్నాము. ఈ ఇంతవరకు బాగా జరుగుతుంది. ఇంకా కూడా 2, 3, 4 శనివారాలు కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాము.